కాలం కాటేస్తుందనాల కాలాన్ని కాలుష్యం కాటేస్తుందనాల అర్థం కాని పరిస్థితి. కాలుష్యం గురించి అనేక దఫాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ మనం ఫేస్ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు మనకి తెలియకుండా మన మధ్యలో జరిగిపోతున్న మనం కూడా భాగస్వాములు అవుతున్నటువంటి కాలుష్యం కారణంగానే పొగ కాలుష్యం కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ కాలుష్యం కావచ్చు, లేదంటే కనుక ఇతరత్ర మనం చేసేటువంటి కార్బన్ ఉద్గారాల కారణాల్లో కారకుల్లో మనం కూడా అందరం ఒకళ్ళమే. వీటి ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, మనం రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, బాంబేలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మహానగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే వెహికల్ మూమెంట్ ఎక్కువగా ఉండేటువంటి చోట్లన తొందరగా ఎందుకు జబ్బులు పాలవుతూ ఉన్నారు అంటే ఆ పొగలు వాటి జీవితం. అదే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యం మనతో పోల్చుకుంటే ఎందుకు బాగుంటుంది, మనం ఇక్కడ ఇంత కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నా కూడా ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది, అక్కడ కార్పొరేట్ ఆసుపత్రులు లేకపోయినా కూడా మ్యాక్సిమం రికవరీ ఎందుకు అవుతూ ఉన్నారంటే కాలుష్యం అక్కడ తక్కువగా ఉండటం వల్ల, అంటే పచ్చదనం అక్కడ ఎక్కువ ఉండటం వల్ల కాలుష్యం కొంత తక్కువ ఉంటుంది, వాటి వలన అక్కడ తేడా ఉంటుంది. ఇప్పుడు అందుకని కాలుష్యానికి సంబంధించిన అనేక అంశాలు ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆలోచిస్తుంది, ప్రపంచమంతా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది కార్బన్ ఉద్గారాలు తగ్గించడం. అయితే ఈలోపుగా కలుగుతున్న నష్టాలు చూసుకున్నాం మనం. మొన్ననే మంచు పర్వతాలు కరిగిపోతూ ఉన్నటువంటిది మాట్లాడుకున్నాం, జపాన్ ఇది స్విట్జర్లాండ్ దగ్గర కరుగుతున్నాయి, అట్లాగే ఆల్ప్స్ పర్వతాల దగ్గర కరుగుతూ ఉన్నాయి. వీటికి తోడుగా అనేక వన్యప్రాణులు, పక్కన తిమింగలాలకి సంక్షోభం వచ్చింది, ఇప్పుడు షార్క్స్కి వచ్చేటప్పటికి టైగర్ షార్క్స్ బాగా ఫెమిలియర్ అయినటువంటి టైగర్ షార్క్స్కి మాల్దీవుల్లో ప్రాబ్లం వచ్చింది. మాల్దీవ్స్ ఈజ్ ద హోమ్ టు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాపులేషన్స్ ఆఫ్ టైగర్ షార్క్స్ ఇన్ ద వరల్డ్. డిస్పైట్ దేర్ రోబస్ట్ డైట్ టైగర్ షార్క్స్ డూ ఫేస్ ఏ ఛాలెంజెస్ టు దేర్ సర్వైవల్. దే ఆర్ కన్సిడర్డ్ నియర్ థ్రెటెండ్ బై ద IUCN, a status that indicates that they could soon be at the risk of extinction. ఇది ఇప్పుడు అక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో మాల్దీవుల్లో వీటికి సమస్య ప్రారంభమైపోయింది. ఇప్పటికే 200 రకాలైనటువంటివి మాయమవుతూ ఉండటం ప్రారంభమైందంట. వీటికి సంబంధించినటువంటి పరిస్థితిని మీదన సైన్స్ మిషన్ అనేటువంటి సంస్థ ప్రస్తుతం వాటి అనుపానులు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీటి మీదన ఎంక్వైరీ చేసి నివేదిక ఇస్తోంది మాల్దీవులకి. ఆ నివేదిక ఆధారంగా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.